రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు దస్తావేజు లేఖలు ధర్నా చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ధరణి రద్దు చేసి పాత పద్ధతులు రిజిస్ట్రేషన్ నడిపించాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ధరణితో రిజిస్ట్రేషన్ లాగిపోవడంతో కొన్ని జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయని, భూముల అమ్మకాలు కొనుగోలు నిలిచిపోయాయని, దీంతో ఆడపడుచుల పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోతే కడుపు కాలిన ప్రజలు రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి కూడా వెనుకాడరని తెలిపారు. సామాన్యుడు కానీ ఒక ప్లాట్ కొనుక్కొని డబ్బులు పోగు చేసుకొని ఇంటింటికి ఒక ప్లాట్ కొనుక్కొని పెట్టుకున్నారు. బిడ్డ పెళ్ళి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర అవసరాల కొరకు కావచ్చు. ఈ తరుణంలో ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద భారంగా తయారైంది. దానివల్ల ఈ రిజిస్ట్రేషన్లు ఆ నిలుపుదల కూడా అందరికీ పొట్టపైన కొట్టినట్టు తయారైంది. అందరు ఆవేదన కడుపుగాలి ఉన్నారు. ఇటు ఈ దీని కొరకు ప్రజలు ప్లస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియాల్టర్లు, వాళ్ళ ద్వారా ఉండే మధ్యవర్తులు ఎవరికి కానీ జీవనోపాధి లేకుండా పోయింది. దానివల్ల ఈ ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తే బాగుంటుందని ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలి. ఎవరిని కానీ మనం కడుపు మీద కొడితే ఎట్లా ఉంటుందో బాధ అనుభవించడానికి తెలుస్తుంది.